मरी ये अंत प्रसिद्धि वैएस जगनमोहन रेड्डी गारु कड़गिन मुच्चोल बैठक रावाल त्वर आसलिए क्लोज चेसुकोवाल पवित्र उद्देश्य तो नेन वेसिन पिटिशन मीद मरी तीर्पु विलुवडे रोजु मरी इंका ఒక నిమిషం క్రితమే నేను మా లాయర్ గారితో మాట్లాడాను మరి ఈరోజు మరి మా ఏ2 గా పేరు పొందిన విజయసాయి రెడ్డి గారి మీద ఆ బెయిల్ క్యాన్సిలేషన్ గురించి ఆర్గ్యుమెంట్స్ మా న్యాయవాది శ్రీ వెంకటేష్ గారు వాదనలు అయిన పిదప సాయి రెడ్డి గారి తరపు న్యాయవాది ఉమా మహేశ్వరరావు గారు వారి వాదనలు ఇందాక వినిపిస్తున్నారు మరి అది అయిన తర్వాత మళ్ళీ కన్క్లూడింగ్ రిమార్క్స్ మేము ఇవ్వాలి ఐచిన తర్వాత అప్పుడు మరి జడ్జ్మెంట్ ఇది అది కల్పిస్తానంటారా మరి ఏవన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద సెపరేట్ గా ఇస్తారా అనేది న్యాయమూర్తి గారు ఏం చెప్తారో అనే ఉత్కంఠ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా పార్టీని ప్రేమించే నాలాంటి వారే కాకుండా పార్టీని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరి ఈ సందర్భంగా మనందరి ఉత్కంఠ ఎలా ఉంటే అసలు ఏ ఉత్కంఠ లేని వాడు ఒకడు ఉన్నాడు ఆ వాడే మా సాక్షి పేపర్ సాక్షిలో ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే పూసింది నిందులు చేసింది అది దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి పాట ఆ చందంగా 10 గంటల 53 నిమిషాలకే అంటే ఇప్పుడు దాకా జడ్జిమెంట్ రాలా అది అందరికీ తెలిసిన సత్యం మరి 10 గంటల 53 నిమిషాలకి ఆఫీషియల్ గా మరి సాక్షి 150,000 మంది మరి ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్లో ఫాలోవర్స్ ఉన్న సాక్షి పేపర్ ఆఫీషియల్ వెబ్సైట్ లో రాశారు ఏమని సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్న సిబిఐ కోర్టు సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న రఘురామకృష్ణరాజు వాదనలను తోసిపుచ్చిన సిబిఐ కోర్టు సరే ఇది ఎవరు ఆల్రెడీ 10:53 కి వారి పెట్టింది కింద బ్రహ్మానందం గారి ఫోటో వేసి ఇంతకీ ఈ విషయం జడ్జికైనా తెలుసా బ్రో అని ఇంకే విషయం జడ్జి గారికైనా తెలుసా బ్రో అని కామెడీ కోసం బ్రహ్మానందం గారిని పెట్టినప్పటికీ కూడా నిజంగా కూడా ఇది మరి పత్రికా వ్యవస్థకి ఒక చీడ పురుగులాగా పరిణమించిందా ఈ సాక్షి అనేది కూడా మరి ఈరోజు అందరికీ కూడా అనుమానాలు వచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు చాలా దురదృష్టం ఇంత ఇంపార్టెంట్ కేస్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే అప్పట్లో మరి ఆ కేసులో ఏమని కాబట్టి బట్టి కేసు వేయడం జరిగింది మరి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత సెన్సిటివ్ కేసు ఉండగా మరి ఈ రకంగా మరి ఒక పత్రిక ప్రముఖ పత్రిక అంటే సుమారు గత 2 సంవత్సరాల్లో 220 కోట్ల నుంచి 230 కోట్లు అడ్వర్టైజ్మెంట్ గా ఒక పత్రిక పొందిందంటే మరి ఎంతో ఉన్నత ప్రమాణాలు దానికి ఎంతో ఒక సర్క్యులేషన్ ఉంటే తప్ప మరి అంత అడ్వర్టైజ్మెంట్లు ఎవరికి రావు మరి అంత అడ్వర్టైజ్మెంట్లు వచ్చిన ఈ సాక్షి మరి ఈ రకంగా అంటే ఇంకా జడ్జిమెంట్ రాలేదు జడ్జి గారు అప్పుడు ఇక్కడ సీట్ ఎక్కారో లేదో మరి వీరికి ఏదైనా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉందా ఇది నిజంగా వీళ్ళు చేసిన ఈ దుశ్చర్య ఎలా ఉందంటే ఒకవేళ ఇప్పుడు 1 గంటలోనో లేకపోతే రేపో ఎల్లుండో న్యాయమూర్తి గారు ఒకవేళ నా పిటిషన్ కొట్టేశారు అనుకున్నాం కొట్టరు అనుకున్నాం జరిగితే మరి న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు సందేహాలు వస్తాయి కదా సాక్షికి ముందు ఎలా తెలుసు 10:53కి ఎలా వేసేశాడు గొడ్డల పోటుని గుండు పోటుని అనౌన్స్ చేశారు అలాగే మరి ఇక్కడ కూడా ఇదేమైనా ముందు చూప
అన్న అనుమానాలు అన్నెసరిగా వస్తాయి కదా. ఎందుకు ఆగలేరా కాసేపు? ఎందుక తొందర? సో నిజంగా ఇది మీడియాకు కూడా చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం. మరి చూద్దాం, మరి కాసేపట్లో వస్తుందా, 2 రోజుల్లో వస్తుందా? కానీ మరి డెఫినెట్గా మరి మా కంట్రోలింగ్ మెంబర్స్లో కూడా ఇది మాట్లాడవలసిన అంశం. ఐ ట్రై టు రీచ్ మై అడ్వకేట్. ఇది చాలా తప్పు. న్యాయ వ్యవస్థని ఈ రకంగా అల్లరి చేయటంగా భావించాలి. ఐఎమ్ డిమాండింగ్ అండ్ ఐఎమ్ అపీలింగ్ టు మై చీఫ్ మినిస్టర్. ఇది మీకు కూడా అప్రదిస్తుంది, ఎందుకంటే ముమ్మాటికి మీకు అప్రదిస్తుంది. ఐఎమ్ డిమాండింగ్ ఎ ప్రోబ్ బై యువర్ స్టేట్ పోలీస్. ఫర్గెట్ అబౌట్ సిబిఐ, ఫర్గెట్ అబౌట్ ఎనీ అదర్ ఏజెన్సీ, ఎన్ఐఏ. ఇక్కడ న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అయినాయి. మరి న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు అదర్ దాన్ సిఐడి ఇంకెవరన్నా ఒక మంచి అధికారిని చూసుకుని, ఎందుకంటే సిఐడి ఓవర్ లోడెడ్ కదా, వాళ్ళకి సో మోటో కేసులు ఎక్కువైపోయింది. సో కాబట్టి మై రిక్వెస్ట్ టు మై డియర్ చీఫ్ మినిస్టర్ ఇస్ గెట్ ఎ ఫెయిర్ ఎంక్వైరీ, మంచి ఆఫీసర్ని ఎంపిక చేసుకోండి, వరక నిర్మల్ రావు గారికి అప్పచెప్పండి. సో అలా ఎవరికైనా మంచి ఆఫీసర్స్కి అప్పచెప్పి ఎంక్వైరీ చేయండి, ఎలాగ ఆ పర్టికులర్ సాక్షి విలేకరికి కోర్టు నుంచి కాగితాలు వచ్చినాయా, లేదు మరి ఇంకెక్కడైనా మన పార్టీ ఆఫీస్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేదు తాడేపల్లి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, అసలు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ రకంగా మరి ముందే ఎలా రాశారు? ఒకవేళ ఆ వార్త నిజమైతే మరి న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ డిమాండింగ్, ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిర్ మ్యాన్, ఐఎమ్ డిమాండింగ్ అన్ ఎంక్వైరీ అగేన్స్ట్ సాక్షి ఫర్ ది రాంగ్ న్యూస్ అట్ ద పర్టికులర్ పాయింట్ ఇన్ టైం. ఈ నిమిషం వరకు అంటే ఇప్పుడు 1:10 అయింది, ఈ నిమిషం వరకు జడ్జిమెంట్ రాలేదు, 10:53 సాక్షిలో ఎలా వచ్చింది అనేదే ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్న ప్రశ్న, వారికి అర్థం కాని ప్రశ్న. దానికి సమాధానం సాక్షి వాళ్ళే చెప్పగలరు. మరి మీకున్న మనస్సాక్షిని ఉపయోగించి సాక్షితో ఆ నిజాలు చెప్పిస్తే చాలా బాగుంటుంది. సరే, ఇది కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది కాబట్టి 1-2 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ మాట్లాడుకుందాం. మరి విద్యార్థుల మీద ప్రేమ, మరి విద్య మీద ద్వేషమా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. కానీ నిన్న సాయంత్రం అంటే ఓకే, రాత్రి 9:30 అయినట్టుంది, 2 జీవోలు ఇచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి, అలాగే కాలేజ్ ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు సంబంధించి. మరి ఫీ స్ట్రక్చర్ ని చాలా కూలంకషంగా అధ్యయనం చేశారట. పాపం ఈ స్కూల్ లో దురదృష్టం ఏంటంటే ఆ ముఖ్యమంత్రి గారికి స్కూల్స్ లేవు, ఆ ముఖ్యమంత్రి గారికి సిమెంట్ కంపెనీ ఉంది, ఆ 75% ఎగ్జంప్షన్ ఆఫ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఆ సిమెంట్ కంపెనీని ఎగ్జామ్ చేయడం జరిగింది. అలా స్కూల్స్ లేవు కాబట్టి ఈ స్కూల్ ప్రైవేట్ గా స్కూల్ నడిపే వల్ల దురదృష్టం. గ్రామ పంచాయతీలో స్కూల్ ఉంటే 10,000 రూపాయలు, అలాగే మున్సిపాలిటీలో ఉంటే 11,000 రూపాయలు ప్రైమరీ స్కూల్. ప్రైమరీ స్కూల్ స్టేజ్ దాటిన తర్వాత 12,000 రూపాయలు 6th-10th వరకు, అలాగే మున్సిపాలిటీలో అయితే 15,000 రూపాయలు. అంటే ఇక్కడ ఒక 3,000 పెంచారు, మరి అక్కడ 1,000 పెంచారు, కానీ దీనికి మనకు 3,000 పెంచారు, లాజిక్ ఏంటో. సో ఓకే, సో ఈ రకంగా మరి ఫీ స్ట్రక్చర్ ని, నో డౌట్ ముఖ్యమంత్రి గారి ఉదార స్వభావం తెలుగులో సామెతంత వారికి రాకపోతే దేనికో ఎదురు అంటారు. మరి ఈయన ఉదార స్వభావం డెఫినెట్ గా అప్రిషియేట్ చేయవలసిందే, కానీ ఇంత ఉదార స్వభావాన్ని చూసి ఆనందించే ప్రజలైతే ఉంటారు, అందులో డౌట్ లేదు. మాకు కావాల్సింది ప్రజల ఆనందమే.
ఇమ్మీడియట్ గా స్పాంటేనియస్ ప్రజల ఆనందం కూడా మాకు కావాలి. కానీ యూ షుడ్ ఆల్సో లుక్ ఎట్ ది అదర్ సైడ్. రేపు ఈ ఫీ స్ట్రక్చర్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలరా? ఎందుకంటే ఇప్పుడున్న మన ప్రభుత్వ స్కూల్స్ ని ఇంకా మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. ఏదో నాలుగు నేడు అని చెప్పి తీసుకొచ్చి ఆంగ్లవేశం ఇక్కడ బల్లలు అక్కడ బల్లలు ఎక్కడ వీలైనంత వరకు మారుస్తున్నాం. ఫైన్, ఇవాళ కాకపోతే రేపైనా బల్లలు రావచ్చు. సో బట్ టిల్ వి రీచ్ ఎ స్టేజ్, అంటే మనం ఒక పర్టికులర్ స్టేజ్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి సరిపడా మన క్వాలిటీ ఎడ్యుకేషను, క్వాలిటీ అకామిడేషను ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యే వరకు మరి ఈ రకంగా మనం ఫీ స్ట్రక్చర్ ని రాష్ట్రంగా చేసాం. ఎందుకు ప్రజలు డెఫినెట్ గా దే విల్ బి హ్యాపీ, బట్ వెదర్ స్కూల్స్ విల్ బి దేర్ ఆర్ నాట్ టుమారో. సో వాట్ ఈస్ ది ఫేట్, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ కి కూడా మనం ఒక 15,000 రూపాయలు అని చెప్పి ఫిక్స్ చేసాం. హాస్టల్స్ కి అయితే 18,000 రూపాయలు ఉన్నాం. సంవత్సరం అంతా కూడా హాస్టల్లో ఉంటే వారికి భోజనం, లాడ్జింగ్ అన్ని, లాడ్జింగ్ ఫుడ్ అన్ని కలిపి 18,000 రూపాయలకి ఇవ్వాలి అని అన్నాం. ఇప్పుడు నేను కొన్ని స్కూల్స్ వాళ్ళతో మాట్లాడాను. సో హాస్టల్స్ లో వాళ్ళకి పెద్దగా మిగిలేదు ఉండదు, కానీ దే ఆర్ చార్జింగ్ అరౌండ్ 40,000. ఫీ స్ట్రక్చర్ కూడా అరౌండ్ 40,000 అన్నారు, అంటే 80,000 వసూలు చేసేది. ఇప్పుడు ఇంటర్మీడియట్ కి మరి ఈ రకంగా ఈ ఫీ స్ట్రక్చర్స్ అన్ని మనం పెట్టినప్పుడు ఒకవేళ ఈ కళాశాలను మూసేస్తే ఏమిటి పరిస్థితి? దిస్ ఇస్ వాట్ వి షుడ్ ఆల్సో ఎగ్జామిన్. ప్రజలు హ్యాపీ, నో డౌట్, ఇందాక మనం చెప్పుకున్నాం. రేపు ఒక 50% విద్యా సంస్థలు మూసేసినాయి అనుకోండి, ఆ విద్యార్థులు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవాలి అంటే వాళ్ళు ఇప్పుడు వసూలు చేసేదానికన్నా కూడా డబుల్ అవుతుంది. సీట్లు ఉండవు, మరి ఎడ్యుకేషన్ వ్యవస్థ చిందర వందర అవుతుంది. ఇదేం వాలంటీర్ వ్యవస్థ కాదు. మనం 5,000 రూపాయలు ఇచ్చి మరి అతను ఇది ఒక డ్యూటీ, ఈ ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక సేవ అని చెప్పి మీరు చెప్పినట్టు మరి లెక్చరర్స్ కి 5,000 ఇస్తాము మీరు సేవ చేయండి అంటే వాళ్ళు సేవ చేయగలరా? రెండు చూడటానికి ఒకేలాగా ఉంటాయి, ఆ రుచి మటుకు మరి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, అందరూ మంచి వాళ్ళలాగా కనపడతారు కదా. నిజమైన పుణ్యపురుషులు తక్కువ మంది ఉంటారు, వాళ్ళు వేరుగా ఉంటారు. విశ్వదాభిరామ